అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం, దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు, వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, 10% పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు, అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతు భరోసా కింద ప్రతి రైతుకు 7500 వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. మేము వదిలిపెట్టాం, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. మా కృష్ణారావు అన్న రాగా చెప్తున్నాడు, మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు, వాళ్ళ వార్డుల్లో పర్యటిస్తే మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 2500 ఈ ముఖ్యమంత్రి అని మహిళలు అడుగుతున్నారట, ఇంకెప్పుడు ఇస్తాడు 4000 పెన్షన్ అని ఇలా వృద్ధులు వితంతువులు వార్డుల్లో తిరుగుతుంటే అడుగుతున్నారన్న మా కుక్కట్పల్లిలో అని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాగా చెప్తా ఉన్నాడు. నువ్వే చెప్పినావు కదా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ 100 రోజులు అయిపోయి 300 రోజులకు దగ్గర వచ్చినా మీలో చలనం లేదు, మీదంతా మోసం దగ ఇవాళ ప్రజలకు అర్థమైంది. అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండప్ప, మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులు చూసినాం, కానీ ఈయన ప్రజల్ని చేసిండు, చివరికి దేవుళ్ళను కూడా మోసం చేసిండప్ప. ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో, ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను మొన్న కూడా అడిగిన, నీ మంత్రులు తలవ్రకంగా మాట్లాడుతున్నారు, నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, వైట్ పేపర్ రిలీజ్ చేయి, అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది, నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు?